హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 467 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి హెట్రో ఫార్మా అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కోసం వీళ్ళలాంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు వీళ్ళెడుతున్న డిపార్ట్మెంట్ ఏంటి అన్న విషయానికి వస్తే, క్యూఏ, పీపీఐసి మరియు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో ఇంజెక్టబుల్ కి చెందినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే వీళ్ళెడుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి మొదటగా క్యూఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఫంక్షనల్ ఏరియా వచ్చేసి ఐపీ క్యూఏ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 7 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పీపీఐసి విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా ఫంక్షనల్ ఏరియాస్ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఇన్వెంటరీ మేనేజ్మెంట్, డిమాండ్ ప్లానింగ్, ప్రొక్యూర్మెంట్, బేసిక్ నాలెడ్జ్ అండ్ క్యూఎంఎస్ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 8 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఫంక్షనల్ ఏరియాస్ వచ్చేసి బ్లిస్టర్ ప్యాకింగ్ మరియు వైల్డ్ ప్యాకింగ్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్ లకు చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో, ముఖ్యంగా జడ్చర్లలో ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. ఇప్పుడు మనం సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి విషయానికి వస్తే arunkumar.k@hetrodrugs.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. పాయింట్ చేసుకున్న డిపార్ట్మెంట్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే అప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అన్నటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఇంజెక్టబుల్ చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం జడ్చర్లలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఐక్యూవిఏ అని చెప్పొచ్చు. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో ఫార్మకో బిజినెస్ జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, ముఖ్యంగా ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. సో ఈ ఇంటర్వ్యూస్ అవే అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఇంటర్వ్యూస్ కంటూ ఫ్రెషర్స్ ఏ కాకుండా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గర్ల్స్, చాలా అంటే చాలా మంది మాకేం జాబ్స్ లేవా, ముఖ్యంగా గర్ల్స్ కి జాబ్స్ లేవా, ఫ్రెషర్స్ కి లేవా అని అడుగుతున్నారు, వాళ్ళ కోసం ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఫ్రెషర్స్ గర్ల్స్ చాలా అంటే చాలా రేర్ గా పడుతుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం వీళ్ళెడుతున్న డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఫార్మకో బిజినెస్ అని ఒకటి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళెడుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ముందుగా ఫ్రెషర్స్ గురించి చర్చించుకుందాం. అందులో వీళ్ళెడుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఓన్లీ నర్సింగ్ వాళ్ళను అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంఎస్సీ విషయానికి వస్తే ఓన్లీ లైఫ్ సైన్సెస్ వాళ్ళను అడుగుతున్నారు. నెక్స్ట్ బీటెక్ విషయానికి వస్తే బయోటెక్ మరియు ఎంటెక్ లో బయోటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బి ఫార్మా ఫ్రెషర్స్, ఎం ఫార్మా ఫ్రెషర్స్, అట్ ద సేమ్ టైమ్ ఫార్మ్ డి వాళ్ళు, చాలా మంది ఫార్మ్ డి వాళ్ళకి జాబ్స్ లేవని అడుగుతున్నారు, వాళ్ళు కూడా ఈ ఫార్మకో బిజినెస్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బీడిఎస్, ఎండిఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో లైఫ్ సైన్సెస్ దగ్గర నుంచి బిఎస్సీ, ఎంఎస్సీ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫార్మా క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అందరికి ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఎవరికైతే 2.6 నుంచి అంటే 2.5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఫార్మకో విజిలెన్స్ లో అది కూడా చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే August 24th జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి కొచ్చిలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు వెను విషయానికి వస్తే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. IQVAA RDS ప్రైవేట్ లిమిటెడ్, ప్రెస్టేజ్ TMS Square, అపోజిట్ ఒబెరాన్ మాల్, 6th ఫ్లోర్,
NH-47 బైపాస్ రోడ్, ఎడాపల్లి, ఎర్నాకులం. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్ జాబ్ లొకేషన్ కూడా కొచ్చి అనే వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ 24th జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 10 AM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ గాను మీరు కంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి అబ్దుల్ రెహమాన్ గారు అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ తన మెయిల్ ఐడీస్ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి niffy.abdulrahman@quintels.com అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మోర్ కాంటాక్ట్ మెంబర్ వచ్చేసి బాలమిరా గురుమూర్తి అని చెప్పడం జరుగుతుంది. అండ్ తన మెయిల్ ఐడి కూడా చెప్పడం జరుగుతుంది, balamira.gurumurthi@iqvaa.com అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే అప్డేటెడ్ సివి, ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఆర్ కన్వగేషన్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ మీరు తప్పనిసరిగా పట్టుకురాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది పూర్తిగా పీవీ జాబ్స్ కాబట్టి ముఖ్యంగా గర్ల్స్ ను వీళ్ళు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క గర్ల్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దూరం అని ఆలోచించొద్దు. సో మనకు పీవీ జాబ్స్ కావాలంటే వెళ్ళక తప్పదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం కొచ్చిన్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆస్పిరో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమి అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 25th August 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడ వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి హెట్రో కార్పొరేట్, 7-2-A2 ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్, ఆపోజిట్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ పొజిషన్స్ విషయానికి వస్తే ఆపరేటర్ మరియు సీనియర్ ఆపరేటర్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, డి ఫార్మసీ మరియు బిఎస్సీ కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2-5 ఇయర్స్ గా ఉండబోతోంది. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఆటోక్లేవ్, కాంపౌండింగ్, వైల్ ఫిల్లింగ్, వైల్ సీలింగ్, వైల్ వాషింగ్, కాంపోనెంట్ ప్రిపరేషన్, క్యాపింగ్ ఆపరేటర్స్ మరియు డీప్ పైరోజినేషన్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ అనదర్ పొజిషన్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ మరియు ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3-7 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ప్రొడక్షన్ కంప్లైన్స్, QMS, BMR, BPR ప్రోటోకాల్స్ రివ్యూ అండ్ ప్రిపరేషన్, ఫిల్లింగ్ అండ్ సీలింగ్, కాంపౌండింగ్, ఆటోక్లేవ్, సొల్యూషన్ ప్రిపరేషన్, వైల్ వాషింగ్, వైల్ ఫిల్లింగ్, డీప్ ఐరోజినేషన్ అండ్ లియో అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పూర్తిగా ప్రొడక్షన్ కోసం అడుగుతున్నటువంటి ఆస్పిరో ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. అంటే అదేవిధంగా ఇది ఫార్ములేషన్ కంపెనీ కాబట్టి చాలా మంది ఫార్ములేషన్ కి జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హానర్ ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫ్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 1 ఇయర్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 24th August 2019 జరుగుతున్నాయి, అంటే సాటర్డే. నెక్స్ట్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయని చూసుకున్నట్లయితే వెనుకూడ అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హానర్ కార్పొరేట్, బిసైడ్ బాటా షోరూమ్, నియర్ ఎర్రగడ్డ రైతు బజార్, ఎర్రగడ్డ, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు. నెక్స్ట్ వర్క్ లొకేషన్ వచ్చేసి ఎర్రగడ్డ, హైదరాబాద్ అనే క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ స్కిల్స్ విషయానికి వస్తే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ కెన్ స్పీక్ 3 లాంగ్వేజెస్ లైక్ తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ అనే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఫ్రంట్ ఆఫీస్ అని మాత్రమే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేట్ అడ్రస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హానర్ ల్యాబ్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ సంబంధించి, ఆ డిపార్ట్మెంట్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ, అండ్ అదే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది, తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.